మాస్టీవి న్యూస్ కి స్వాగతం. ఉపాధి హామీ పథకం, నీరు, చెట్టు పనులకు పెండింగ్ బిల్లులకు సంబంధించిన సమీక్ష సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర ఆధ్వర్యంలో ద్వారకా చలమారెడ్డి ఫంక్షన్ హాల్, కనకదాస కళ్యాణ మండపం పక్కన గుత్తి రోడ్ అనంతపురం నందు జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు, పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, పెనుగొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి. కానీ మన దురదృష్టం ఏమంటే 2019 ఎన్నికల్లో మన ఓటు ఇవ్వాలైన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కదా, ఆ నిధులు మేము ఎదిగేయాలనేటువంటి ఒక కక్షతో ముందుకెళ్ళినటువంటి సందర్భంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా లాయర్స్ని పెట్టి శత విధాల ప్రయత్నం చేసి కొంతమేరకు విజయం సాధించాము. కానీ ఇంకా చాలా పనులు కూడా బిల్లులు అనేటివి రావాల్సినటువంటి అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు చాలా వరకు వచ్చాయి, రిమైనింగ్ వర్క్స్ కూడా డబ్బులు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఎన్ఆర్ఏ చేసి నిధులు ఇచ్చారు, అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నింటి నుండి కూడా వాడుకునేసి ఈరోజు మనకి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణం. ముఖ్యంగా నీరు చెట్లు కూడా చాలా వరకు కూడా పనులు చేసాం, కానీ రికార్డ్స్ అనేవి కొన్ని రికార్డెడ్గా చేసిన టీఎస్ వాళ్ళు కూడా రికార్డ్ చేయలేని గ్రౌండ్ లెవెల్లో పనులు చేసాం, బట్ అగ్రిమెంట్స్ కూడా చేయలేనటువంటి పనులు కూడా ఉన్నాయి. ఇవన్నింటిని కూడా కుదిరిగి ఈరోజు మన పెద్దలు మన పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి గ్రాస్ రూట్ లెవెల్లో నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా అవన్నింటిని కూడా సమగ్రమైనటువంటి నివేదికలు తయారు చేసి ఏ విధంగా రాబట్టాలో మనం ఆ చర్యలు చేపట్టే దానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాల వారిగా సమీక్షించి ఒక రూపం దాల్చిన తర్వాత నియోజకవర్గాల వారిగా మీటింగ్లు కూడా మనం పెట్టుకొని ఇక్కడ మన జిల్లా నుంచి కూడా ఒక టీం ఉంది, శ్రీనివాస్ గారు ఏంటనేవి అదే మిగతా సభ్యులంతా ఉన్నారు, అదేవిధంగా మన రాష్ట్ర సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఒక సముద్రమైనటువంటి నివేదిక తయారు చేసిన తర్వాత అది మన సోదరులు రవిచంద్ర గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంత ఫైనాన్స్ చేయలేనటువంటి లాయర్స్ ఇండివిజువల్గా కేసులు వేసుకున్నటువంటి సందర్భంలో కొంతమంది ఫైనాన్స్ లాయర్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొంతమంది చెల్లించబడే అవకాశం ఉండదు ఉండేవాళ్ళు, అలాంటిది అన్నీ కూడా చర్చించి ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలనేటువంటి కూడా నిర్ణయం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమైనా అదేవిధంగా సర్పంచ్లు కూడా ఉన్నారు. మన సర్పంచ్లు గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు పనులు చేసే పనులు చేసిన తర్వాత ఈరోజు బిల్లులు కొడతా ఉంటే కొంతమంది సర్పంచ్లు వాళ్ళ అన్నట్టుగా మారుతా ఉన్నారు, బెదిరిస్తున్నారు, మేము చేయకపోవాలని బెదిరిస్తున్నాము. అక్కడికి ఈ మనం ఉన్నటువంటి పంచాయతీ దృష్టి కావలసిన దృష్టి కానీ డిఎంపిఓస్ దృష్టి కానీ ఎంపీడిఓస్ దృష్టి తీసుకెళ్ళి మ్యాక్సిమం బిల్లు ఇచ్చారు, కానీ ఇంత కొద్ది ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ ఏ విధంగా మనం చేసి మన మన కార్యకర్తలు మన నాయకులు న్యాయం చేయాలనేటువంటిది